ఎవరు పక్కింట్లో కొత్తగా దిగినట్టున్నారు గోకులనే పెద్ద డాక్టర్ అంట ఒక్కతే అమ్మాయి చూడడానికి సినిమా హీరోయిన్లా ఉంది మధ్యాహ్నం ఏదో కావాలని ఇంటికొచ్చింది ఇంటికొచ్చిందా నేను ఇంట్లోనే ఉన్నానుగా నాకు కనపడలేదే నువ్వు ఇంట్లోనే ఉంటున్నావురా అదేగా నా ప్రాబ్లం వేస్ట్ ఫెలో అనేవాడు ఎప్పుడు పొగరగానే ఉండాలి కాస్త బెండైనా బెండు తీసేస్తారు ఇది మా ఇంట్లో ఎప్పుడు జరిగేదే ఈ సిగరెట్ ప్యాకెట్ దాయడానికి నేను పడే తిప్పలు అన్ని ఇన్ని కాదు అన్నా ప్లీజ్ అన్నా ఆఫీస్ వర్క్ ఉందన్నా ల్యాప్టాప్ ఇవ్వన్నా ఉండరా ఎప్పుడు చూసినా ఫేస్బుక్ ఉద్యోగం లేని వాళ్ళకని ఒక గ్రూప్ విఐపి అని దానికి ఒక పేరు 60,000 మెంబర్స్ మళ్ళీ నీ ల్యాప్టాప్ యూజ్ చేస్తున్నాను బిల్డప్ ఎవడక్కవటా నీ బోల్డ్ ల్యాప్టాప్ పక్కింట్లో అమ్మాయి యావరేజ్ గా ఉందంటేనే చూడకుండా ఉండలేం అలాంటిది సినిమా హీరోయిన్ లా ఉందంటే చూసేదాకా ఆగలేం హరి పోటర్ గో గో ఉద్యోగం లేకపోతే కనీసం నువ్వు పేరు పెట్టి పెంచిన కుక్క కూడా నీ మాట ఎందు ఎవరు బాబు అంటే మాది పక్కిల్లు బాల్ మీ ఇంట్లో పడింది అందుకే రా బాబు వచ్చి తీసుకో నీ పేరేంటి రఘువరన్ ఆహా ఏం జాబ్ చేస్తున్నావు బొమ్మలాట సిరీస్ స్టార్ట్ అయిపోయినట్టుంది నేను బాల్ తర్వాత తీసుకుంటా నువ్వు కూడా బొమ్మలాట చూస్తావా టిక్కర్ ఎగిందంటే నా కొడుకు రెండో పెళ్లి చేసేస్తాను ఎంత టార్చర్ పెడుతుందో అమ్మాయి నాళ్ళ అత్తగారు నాకు ఈ క్యారెక్టర్ అంటే అస్సలు పడదండి మా అమ్మాయిని ఇలా టార్చర్ పెడితే వెంటనే బ్యాగ్ సర్దుకొని వచ్చేయమంటాను ఆంటీ మీకు అమ్మాయిందా శాలిని ఓ స్కూల్ కెళ్ళిందా స్కూలా భలే వాడివే 23 ఇయర్స్ బాబు దానికి లోపల నిద్రపోతుందా ఆఫీస్ కెళ్ళింది వాళ్ళ నాన్నకి ఇప్పుడే ఈగో స్టార్ట్ అయిపోయింది కూతురు తనకన్నా ఎక్కువ సంపాదిస్తుందని నెలకు 50,000 సంపాదిస్తుందా ఆంటీ 50,000 వాళ్ళ నానే నెలకి 100,000 రూపాయలు సంపాదిస్తున్నారు తన శాలరీ మంత్లీ 2 లాక్స్ పని పాట లేని ఫిగర్లే మనల్ని పట్టించుకో అలాంటిది నెలకి 2 లక్షలు అంటే ఇక ఇంట్లోకి బాలేయడం వేస్ట్ ఇక్కడేం పనరా నీకు అంటే నాన్న బాల్ పడింది నిన్ను 10 ఏళ్ల ముందు ఇదే ఇంట్లోంచి బయటకు వస్తున్నప్పుడు చూశాను అప్పుడు కూడా నువ్వు ఇదే కారణం చెప్పావు అప్పుడు నీతో పాటు 10 మంది కుర్రాళ్ళు ఆడుకునేవాళ్ళు ఇప్పుడు నువ్వు ఒక్కడే ఆడుకుంటున్నావు ఎందుకంటే వాళ్ళందరూ ఉద్యోగాలకు వెళ్తున్నారు ఈ ఇంట్లో 3 ఫ్యామిలీలు మారాయి 5 సార్లు పెయింట్ మార్చారు కానీ నీలోనేరా ఏ మార్పు లేదు వెళ్ళరా వెళ్ళి ఇంట్లో ఏదైనా పని చూసుకోపో మనకు పడతందో పడదో అది దాని కర్మ కానీ మన వంతు ప్రయత్నం మనం చేయాలి సినిమా హీరోయిన్లా ఉన్న అమ్మాయిని ఎలాగైనా చూడాల్సిందే చదివిన చదువుకి ఏ బిల్డింగ్ లో కడతాడు అనుకుంటే కూర్చొని ప్లాస్టిక్ బొమ్మలతో ఆడుకుంటున్నాడు వేస్ట్ ఫెలో బేసిక్ గా నేను చాలా డీసెంట్ ఫెలోని కాకపోతే సిచ్యువేషన్ ని బట్టి అప్పుడప్పుడు ఇండీసెంట్ గా బిహేవ్ చేయాల్సి వస్తే తప్పదు అన్నం పెడదాం అనుకుంటే ఎక్కడికి వెళ్ళింది ఇది రే నువ్వు ఇక్కడేం చేస్తున్నావురా అందరం కిందుంటే ఏం లేదమ్మా ఊరికే ఏం తోచట్లేదు ఏంట్రా అది ఏం లేదమ్మా ఎవరా ఇటు ఏంటిది చెప్పానుగా ఇందాకే కొత్తగా ఇంజనీరింగ్ కురాళ్ళ కోసం ప్రాజెక్ట్ అని అదే ఏదో ఏం చేస్తారా దీంతో ఇది టెలిస్కోప్ లాంటిది అందులో చూస్తే దూరంగా ఉన్నవన్నీ దగ్గరగా కనపడతాయి మా నన్ను కాదమ్మా పైకి చూడు చంద్రుడు నక్షత్రాలు కనిపిస్తాయి అవునరా పక్కనే ఉన్నట్టు అనిపిస్తున్నాయి మా పట్టుకోలేమమ్మా ఎరా రఘు
ఇది నువ్వే తయారు చేసావా? తెలివైన వాడివేరా నువ్వు, మరి నీకు ఉద్యోగం ఎందుకు రావట్లేదురా? ఈ రోజుల్లో తెలివి ఒకటే చాలదమ్మా. మరి ఇంకేం కావాలంట? తెలివి ఒక్కటి ఉంటే చాలు రఘు. వదిలేయమ్మా, మా టైటానిక్ సినిమా చూసావా? ఆ, పడవ మునిగిపోయి అందరూ నీళ్లలో పడి చచ్చిపోతారు, అదేగా? అదే, అందులో హీరో హీరోయిన్ కి చంద్రుణ్ణి నక్షత్రాలని చూపిస్తాడు. నేను చూడు, నీకు చూపించాల్సి వస్తుంది. నీదు పదేగా, నువ్వెప్పుడు లవ్ లో పడ్డావురా? నన్నెవరు లవ్ చేస్తారమ్మా? ఏ, నీకెంత తక్కువ? అందరు లేదా, తెలివి లేదా? ఉద్యోగం లేదమ్మా. ఈ రోజుల్లో అమ్మాయిలెవరూ మినిమం సెక్యూరిటీ లేకుండా లవ్ చేయట్లేదు. మా, రేపు నా ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉందమ్మా, తలా 2000 వేసుకుందాం అనుకున్నావమ్మా, కొంచెం ఎలాగైనా మేనేజ్ చేయవా? మీ తమ్ముడి తీసుకుంటాలే. దానికన్నా నన్ను చెప్పు తీసుకొట్టు, కుదిరితే నాన్న అడిగివు, లేకపోతే నాకేం అక్కర్లేదు, ఆడి దగ్గర నేను ఒక్క పైసా కూడా తీసుకోను. సరే చూద్దాం లేరా. రే రఘు, ఇదిగోరా 200. మా అమ్మ 2000 అడిగితే 200 ఇస్తావేంటమ్మా? ఇవే ఉన్నాయిరా, అడ్జస్ట్ చేసుకో. ఇంకా ఎక్కువ అడిగితే మీ నాన్న దగ్గర నచ్చిందా నాన్న? ఏం నాన్న ఇది, చెప్ప పెట్టకుండా. ఎవరితో నీ ఫ్రెండ్ కార్ అయి ఉంటుంది అనుకున్నా? ఒకసారి డ్రైవ్ చేస్తారా? వద్దులేరా, అసలే కొత్త కారు. నేను నడుపుతాను నాన్న, ఓ రౌండ్ వేసొద్దాం. సరే నాన్న. నాకు ఇష్టమైన కలరే కొన్నాడు, ముందే చెప్పచ్చు కదరా. ఎక్కమ్మా. అనా, నువ్వు కూడా రా అన్న, వెళ్దాం. వద్దులే, మీరు వెళ్ళండి, నేను తర్వాత ఇప్పుడు. అవును, దొరగారికి చాలా పనులు ఉంటాయి. ఈ కారు మైలేజ్ ఎంత ఇస్తుంది నాన్న? 15 నాన్న. సరే మావా, పార్టీ ఖర్చు షేర్ చేసుకుందాం అనుకున్నా కదా, డబ్బులు తేండి. మావా, నా దగ్గర 200 ఉన్నాయిరా. పర్లేదురా మావా, నీకు జాబ్ లేదని నాకు తెలుసు, జాబ్ వచ్చాక కలిపి ఖర్చు పెడదు, ఈ నీ దగ్గరే ఉంచుకో. వీళ్ళందరూ ఫేస్బుక్ లోని విఐపి గ్రూప్ మెంబర్స్. వీళ్ళలో ఒకరు కూడా చదివిన చదువుకు సంబంధించిన ఉద్యోగం చేయట్లేదు. ఒకడు కాల్ సెంటర్ లో వర్క్ చేస్తున్నాడు, ఒకడు వాళ్ళ నాన్న షాపును చూసుకుంటున్నాడు, ఒకడు చదివిన కాలేజీలో లెక్చరర్ అయిపోయాడు, ఇంకొకడు సినిమా ఫీల్డ్ లో అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యాడు. 8th ఫెయిల్ అయిన డైరెక్టర్ ఇంజనీరింగ్ పాస్ అయిన ఈయన తిట్టే తిట్లు మీరు వినాలి. బండి మీద రావట్లేదు సార్, నడిచొస్తున్నాం. ఏంటి, పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారా? పబ్లిక్ లేరు, న్యూసెన్స్ ఎలా చేస్తాం సార్? ఐడి కార్డులు ఇచ్చేసి పొద్దున్న మీ పేరెంట్స్ తీసుకురండి, మీకు ఇదే కరెక్ట్. చూస్తే మంచి కూరగాయలు కనపడుతున్నారు, ఎంత కొంత ఇచ్చేసి వెళ్ళిపోండి. ఏంట్రా సార్, డబ్బులు అయిపోయి నడిచేస్తున్నావు సార్? అవునా, ఓపెన్ చేయండి, ఫోన్లు చేయండి, మీ అమ్మా బాబులకు ఫోన్లు చేయండి రా. ఆపండ్రా, ఎవడ్రా అది? ఈ పని ముందే చేసి ఉండొచ్చు కదా, అనవసరంగా నా టైం వేస్ట్. అయ్యో నా కాలు, పక్కింటి వాళ్ళ అబ్బాయిలా ఉన్నాడే. ఐమ్ సారీ, నేను మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేయనా? వద్దు, గుద్దిది చాలు చాలు, నేనే వెళ్తాను. అమ్మా అమ్మా, మామూలుగానే అమ్మాయిలు తాగినట్టు నడుపుతారు, ఇది ఎవతో తాగేసే నడిపింది. నువ్వేంటి నాయనకు పడుతున్నావు? లేదు, నేను మీ ఇంటి దాకా వస్తాను. కంపెనీ, వాట్ ఈస్ యువర్ నేమ్? కరెక్ట్, తాగేసి ఉన్నాడు, ఎవరు ఏంటో తెలియదు, పేరు చెప్పకూడదు. మై నేమ్ ఇస్ రఘు, అండ్ ప్లీజ్ టు మీట్ యూ. నీకు విషయం తెలుసా, నా తమ్ముడు నాకన్నా 3 చిన్నాడు, కారు కొనేసాడు, మా నాన్న పిచ్చి హ్యాపీ, కానీ నేనే హ్యాపీగా ఉండలేకపోతున్నాను. ఐఎమ్ నాట్ ఫీలింగ్ జెలస్, ఎస్ కొంచెం జెలసీయా, ఏం చేయను, అంతా నా తల రాత. అవును, నువ్వెందుకు నాతోనే వస్తున్నావు? ఇది నా తల రాత. ఓ గాడ్, వెరీ బ్యాడ్ ఫిట్. హలో హలో, హూ స్పీకింగ్? హలో, మీ ఇల్లు వచ్చేసింది, వెళ్ళిపోతారుగా. మా ఇల్లు వచ్చిందా?
మరి పక్కిళ్ళు ఈ ఇంట్లో ఒక అమ్మాయి ఉంది, పేరు శాలిని. చూడ్డానికి సినిమా హీరోయిన్ లా ఉంటదంట. మా అమ్మ చెప్పింది. టెలిస్కోప్ తయారు చేసి చూడ్డానికి ట్రై చేశా, అందులోనూ నాకు లక్ లేదు. నెలకి 2 లక్షలు సంపాదిస్తుందంట. హలో, ఇది వాళ్ళమ్మ చెప్పింది. మీరు ఇంకా ఇంటికి వెళ్తారా? సెల్ ఫోన్ ఉందా? మొబైల్. ఎందుకు? అమ్మకు ఫోన్ చేసి గేట్ ఓపెన్ చేయమని చెప్పాలి. సో స్వీట్. 9849440046. మమ్మీ, ఐ లవ్ యూ. మమ్మీ కమింగ్. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ, చేదు మాటే నాన్న. నో, గేట్ లాక్ చేయలేదా? మా అమ్మ వచ్చిందిగా, నీకు ఇంకెక్కడేం పని? పో. ఏంట్రా ఇంత లేదు, తాగొచ్చావేరా? నో మమ్మీ. నువ్వేంటమ్మా వీడితో? అక్కడ తాగి పడిపోయి ఉన్నాడు. తాగి పడిపోయాడా? రే, ఎందుకురా మా పరువు తెస్తున్నావు? మీ నాన్నకి తెలిసిందంటే చంపేస్తాడు. నేను తాగలేదు మమ్మీ. ఊరు ముసుకున్నారా? ఆమే తాగేసి వచ్చి నన్ను గుద్దేసింది. షో దేవుడా, నేనేం చేయను. పొద్దున్నే కారులో బాగా తిరిగావా? భోన్ చేసావా? యూఆర్ ఆల్వేస్ షిట్టింగ్ మీ ఓన్లీ. అర్థమైందా? మీ నాన్న చెరవు చూసేస్తాను. నిద్రపోతున్నారు, సైలెంట్ గా వెళ్ళి పడుకో. ఆయన లేచారంటే అంతే. నువ్వేం భయపడుకో, నువ్వు పడిపోతావమ్మా, నన్ను గట్టిగా పట్టుకో. పాలాడికి పేపర్ ఆడికి డబ్బులు ఇవ్వాలి. దేవుడు పట్టణం దగ్గర పెట్టాను తీసుకో. ఆ పేపర్ ఆడికి చెప్పు మొక్కల్లోకి ఎసరొద్దని. తడిసిన పేపర్ చదవాలంటే చిరాగ్గా ఉంటుంది. ఇంకోసారి అట్ట చేస్తే డబ్బులు ఇవ్వమని చెప్పు. ఎన్నిసార్లు చెప్పినా ఆడు అలాగే చేస్తున్నాడు. కార్తీక్ గారు దుమ్మట్టుంది, సార్ని కాస్త కడగమని చెప్పు. అలాగే. సారేంటి తలబట్టు కూర్చున్నారు? పాపం తలనొప్పి అంట. తలనొప్పి వచ్చేంత పని ఏం చేశాడంట? ఉదయాన్నే ఎందుకండి అనవసరంగా? అవునవును, ఇట్టాగే నెత్తికెక్కించుకో, బాగుపడతాడు. ఇప్పుడు ఏం చేశానంట? నువ్వే అన్ని సగం జడగొడుతున్నావు. సరే మీరు వెళ్ళండి. మందు గంజాయి అంటూ చెప్పు తెలుసుకోడతావా? ఎవరికి తెలియకుండా చక్కగా ఇంటికి వచ్చి పడుకున్నానుగా. చక్కగా వచ్చి పడుకున్నావా? తాగి పడిపోయావరా యదవా? పక్కింటి అమ్మాయి తీసుకొచ్చి దిగబెట్టింది. తలకుంటే సెట్ అయింది తెలుసా? ఏ, నీకేం గుర్తులేదా? ఎలా గుర్తుంటది? ఒళ్ళు తెలియకుండా తాగి పడిపోతే మీ నాన్నకు తెలిస్తే చంపేసి ఉండేవారు. ఏంట్రా నా బండి ఏదమ్మా? రాత్రి ఎక్కడ పడిపోయావో అక్కడ ఎత్తుకోపో. ఏంటమ్మా ఇలా బాధ్యత లేకుండా మాట్లాడుతున్నా? ఎవరిని ఎత్తుకుపోతే? జోకులు వేస్తున్నాడు, జోకులు. దానేవాడు ముట్టుకుంటాడు, తెచ్చుకోపా. నడక చూడు, తాగింది ఇంకా దిగినట్లేదు. ఆయన ఏదో కారు కడగమంటే నువ్వు సరే తలుపుతావా? మూసుకుని పోరా. తూకానికి వేసిన నిన్నే అవ్వడకొండ. రాత్రి నువ్వేగా నన్ను గుద్దింది? లేదే. ఏయ్ అబద్ధం ఆడకో, నిన్న రాత్రి ఇదే కార్లో వచ్చి నన్ను గుద్దావు.
అది చాలక నేను తాగి రోడ్డు మీద పడిపోయాను మా అమ్మకి అబద్ధం చెప్తావా? అసలే మా ఇంట్లో సూపర్ రెస్పెక్ట్. మర్యాదగా వచ్చి మా అమ్మకి నిజం చెప్పు. లేకపోతే ఏం చేస్తావు? పోలీస్ కంప్లైంట్ ఇస్తా. పో, నేను ఇస్తాను. నువ్వేమనిస్తావు? రోజు నా బెడ్రూమ్ లోకి టెలిస్కోప్ తో చూస్తున్నావని. చచ్చా, ఎవరు చెప్పారు? రాత్రి నువ్వేగా తాగి వాగావు. పోలీసులు అంటే భయపడతావా? ఏదో నువ్వు చూడ్డానికి సినిమా హీరోలా ఉంటావని మా అమ్మ అంది, అందుకే చూసా. అయినా నీకంత సీన్ లేదు, నువ్వు జస్ట్ యావరేజ్. చెప్పు, డొక్కు బండి వేసుకుని పెద్ద దేన్ని పట్టుకుని డొక్కు బండి అంటున్నావు? నా బండి లీటర్కి 60 కిలోమీటర్ వస్తుంది. నీ కారు ఇస్తుందా? ట్రాఫిక్ జామ్ అయినా నేను సరసరి వెళ్ళిపోగలను. నువ్వు వెళ్ళగలవా? పెట్రోల్ అయిపోతే నేను తొక్కుంటూ ఇంటికి వెళ్ళిపోతాను. నువ్వు రాగలవా? పోబో, ముందా కారుకి వెళ్ళబోడు తగిలించుకో. వేసిపోయి నీతో నాకింది. అలాగే గోడ దొక్కెళ్ళి దాంతో తొక్కుడు బిల్లు అడుకోపు. చెప్పు అన్నా. టాస్ టైల్స్. హెడ్స్, నేను బ్యాటింగ్. ట్రయల్స్ అన్నా. మీరేమన్నా సెకండ్ క్లాస్ పిల్లలా? ప్లాస్టిక్ బాల్ తో ఆడుతున్నారు, అట్లీస్ట్ టెన్నిస్ బాల్ తోనైనా ఆడొచ్చుగా. టెన్నిస్ బాల్ తో ఆడితే కింద రోడ్డు మీద పడుద్ది. రోడ్డు మీద ఆడదామంటే ఎదురింటి ఆంటీ తిట్టుద్ది. రేయ్ సుల్లాపి బాల్ ఏరా. ఏయ్ వాట్స్ యువర్ ప్రాబ్లం? ఏయ్ నేను నీతో మాట్లాడట్లా, నా తమ్ముడితో మాట్లాడుతున్నా. నేను నీతో ఏం మాట్లాడలేదు, కార్తిక్ తో మాట్లాడుతున్నా. నీ పని చూసుకో పాపా, మా మ్యాచ్ డిస్టర్బ్ చేయకు. అవునవును, పెద్ద ఇండియా పాకిస్తాన్ మ్యాచ్, మళ్ళీ దాన్ని డిస్టర్బ్ చేయటం. మీ అన్నయ్యకి ఉద్యోగం ఏం లేదా? ఇంకా ట్రై చేస్తూనే ఉన్నాడు. రేయ్ మూసుకొని బాల్ ఏరా. పేపరు, గ్యాసు, పాలు అన్ని కుదిరినట్టేనా? అన్ని కుదిరాయండి, పక్కింటాడు అబ్బాయి హెల్ప్ చేశాడు. ఈ లోపే పరిచయాలు పెంచేసుకున్నావా? ఏం చేస్తుంటాడు అబ్బాయి? పేరు రఘువరన్, ఇంజనీరింగ్ పూర్తి చేసి ఖాళీగానే ఉన్నాడు. నిన్న వాళ్ళ అమ్మతో మాట్లాడాను, ఐటీ కంపెనీ అవి ఇవి అని చాలా ఆఫర్స్ వస్తున్నాయంట. కానీ నేను చదివింది సివిల్ ఇంజనీరింగ్, దానికి సంబంధించిన జాబే చేస్తానని పట్టుపట్టు కూర్చున్నాడంట. పాపం ఇండి అబ్బాయి, ఉద్యోగం కోసం నెలకి 10-15 ఆఫీసులకైనా తిరుగుతుంటాడు. హలో. ఏంటి? సారీ. దేనికి? ఉద్యోగం ఏం చేయట్లేదని అడిగినందుకు, ప్లస్ బండిని గుద్దినందుకు, మీ అమ్మకి అబద్ధం చెప్పినందుకు. పర్లేదు, ఇట్స్ ఓకే. నేను సారీ. ఎందుకు? అదే మీ ఇంట్లో ఒక టెలిస్కోప్ తో చూసినందుకు, నువ్వు చూడడానికి యావరేజ్గా ఉన్నావు అన్నందుకు. సినిమా హీరోయిన్లా లేకపోయినా ఓకే, సీరియల్ హీరోయిన్లా ఉన్నావు.